హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మోమ్ స్టోరీ. నేను మీ దివ్య. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి ప్యాకింగ్ అంతా అనుకుంటున్నారా? మేము వచ్చేసి మా గ్లాస్కోకి దగ్గరలోనే స్టెర్లింగ్ అని చెప్పేసి ఇంకొక ఊరు, ఊరనే చెప్పొచ్చు, అక్కడికి వెళ్తున్నాము. సో చిన్న పని మీద వెళ్తున్నాం, ఆ పని ఏంటో నేను చెప్తాను తర్వాత. సో స్టెర్లింగ్లో అయితే పవన్కి చిన్న పని ఉండి వెళ్తున్నారు. సో ఆయన ఇలాగ వీకెండే కదా అని చెప్పేసి ఇంకా అందరం కలిసే వెళ్దామని చెప్పేసి ఇంకా మేము ప్లాన్ చేసుకున్నాము. సో ఫుడ్ అంతా ప్యాక్ చేసుకున్నాము. దక్ష ఉన్నాడు కదా, బయట ఫుడ్ వాడు తినడు. ఇంకా వాడి కోసం ఏం కొంచెం ఉండదని చెప్పేసి మందరికీ కలిపేసి పులిహోర చేస్తాను. ప్రస్తుతం అయితే బ్యాగ్ మొత్తం ప్యాక్ చేసేసుకున్నాను, వాటర్ స్నాక్స్ అన్నీ పెట్టేసుకుని. సో ప్యాకింగ్ అంతా అయిపోయింది, ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము. మీరు కూడా మాతో పాటు చూసేయండి అంతా కూడా. సో మాకు వచ్చేసి మాకు చాలా దగ్గరండి. మేము ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టగానే వెంటనే మాకు బస్ స్టాప్ ఉంటుంది. అండ్ మా ఇంటి నుంచి వితిన్ 1 మీటర్ డిస్టెన్స్లోనే మాకు స్కాట్ రైల్ కూడా అవైలబుల్గా ఉంది. కంపేర్ టు యూఎస్, యూకేలో వచ్చేసి ట్రాన్స్పోర్ట్ అయితే చాలా బాగుంటుందండి. అండ్ ఇది టూరిస్ట్ ప్లేస్ అని చెప్పాను కదా, దాని గురించి ఏమో మొత్తానికి ట్రాన్స్పోర్ట్ అయితే చాలా చాలా అవైలబుల్గా ఉంటుంది. చాలా ఈజీగా మనం ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు. బట్ కాస్ట్లీ అని చెప్పొచ్చు అండి, ట్రావెలింగ్ అది కూడా కాస్ట్లీయే. ఇంకా టికెట్స్ కాస్ట్ అవన్నీ ఎక్కువ ఉంటాయి, అవన్నీ మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడైతే మేము టికెట్ తీసుకుంటున్నాము. టికెట్ మనం డైరెక్ట్గా ఇక్కడ తీసేసుకోవచ్చు అండ్ ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. అండ్ టైమింగ్స్ అవన్నీ కూడా మనం చెక్ చేసేసుకోవచ్చు. మనం ఆన్లైన్లో ఏ టైంకి ఏ ట్రైన్ వస్తుందో ఆ టైంకి కరెక్ట్గా వెళ్ళచ్చు. బట్ మాకు ఆ విషయం ఈ రోజే తెలిసింది, ఎందుకంటే మామూలుగా అయితే సండే టైంలో కొంచెం డ్రైవర్ షార్టేజ్ అది ఉంటుందంట, ఎక్కువ వాళ్ళు లీవ్స్ తీసుకుంటారనుకుంటా. మాకు తెలియదు, మేము వచ్చేసాము, హాఫ్ అన్ అవర్ అయితే అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది. నార్మల్గా అయితే చాలా ఫాస్ట్గా వస్తాయి ట్రైన్స్, అవన్నీ కూడా అంత వెయిటింగ్ అయితే ఉండదనే చెప్పొచ్చు. బట్ ఈరోజు మాకు తెలియలేదు, జనం అయితే ఎవ్వరు లేరు, స్టేషన్ మొత్తం ఖాళీగా ఉంది. మనకి ఈ లోకల్ ట్రైన్స్ అన్నీ కూడా మనకి టనల్ నుంచి వెళ్తాయి, ఎక్కడ కూడా బయటకు కనిపించదు ట్రైన్, ఓన్లీ ఆ స్టేషన్ వరకే కనిపిస్తుంది. వాడికి నిన్న లిడిల్కి వెళ్ళాం మేము. లిడిల్కి వెళ్తే అక్కడ వాడి కళ్ళలో పడింది ఈ స్పెట్స్, వెంటనే అది కావాలని చెప్పేసి పెద్ద గోల్. అక్కడ ఏది కొన్నా కూడా ఒక రోజు చంపేస్తుంది ఫుల్గా, ఎలాంటి బొమ్మ కొన్నా ఏది కొన్నా కూడా దాన్ని పీకి పాకాలు పెడతాడు, తర్వాత రోజు దాని వైపు కూడా చూడదు వాడు. సో నేను కొనడం వల్ల దాన్ని అయితే వదలలేదు. ఊరే బాగాలేదురా బాపు, తీయరా అన్నా కూడా తీయడే, ఇంకేం చేస్తాం, మేము అలా భరించాము. సో ఇప్పుడైతే మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది. దాన్ని నిన్నే కొన్నామేమో, దాన్ని అయితే అస్సలు వదలలేదు. ఒక 2 డేస్ అయితే వదిలేస్తాడు, ఏదైనా ఒక్కరోజే. ఎలాంటి బొమ్మ అయినా కూడా పీకి పాకాలు పెట్టేదాకా వదలడు ఒక రోజంతా, తర్వాత దాన్ని వైపు చూడు. వాళ్ళ నాన్న తీయమన్నా కూడా తీయడేదండి, వాడి ఫేస్ ఎప్పుడు చూసినా కూడా మాకు ఆ రోజంతా కూడా ఆస్పెక్ట్స్ మేము నవ్వుతూనే ఉన్నాం వాడి గురించి. ఎక్కడ తీయడం మీరు చూస్తే చాలా బలవంతంగా తీపించాము అక్కడక్కడ. సో ఇప్పుడు ట్రైన్ చూసారు కదా, ఎక్కడ మనకు చూడడానికి ఏం ఉండదు, స్టేషన్లోనే లైట్స్ ఉంటాయి. మిగతాదంటే టనల్లోంచి వెళ్తుందేమో మొత్తం చీకటే. మేము కూడా వచ్చేసి ఆర్గెల్ స్ట్రీట్లో ట్రైన్ దిగాము. ఇక్కడ నుంచి క్వీన్ స్ట్రీట్కి వాక్ త్రూ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ మనకి స్టెర్లింగ్ వెళ్ళే ట్రైన్ ఉంటుంది. మాకేంటంటే సండే టైంలో డ్రైవర్ షార్టేజ్ ఉంటుందన్న విషయం మాకు తెలియదు. అది తెలియక మాకు కొంచెం కంగారు అయ్యింది, అంటే ట్రైన్స్ కొంచెం తక్కువ తిరుగుతాయి డైలీ తిరిగేదాని మీద. ఒక 10 తిరుగుతాయి అంటే ఆ రోజు వీకెండ్స్లో మాత్రం ఒక 5 తిరుగుతాయి, ఆ టైప్లో ఉంటుంది. సో అందుకని చెప్పేసి మాకు కొంచెం కంగారు అయింది, ట్రైన్ ఏమైనా మిస్ అయితే మళ్ళీ లేట్ అయిపోతుంది, చూసే టైం ఉండదు, ఒక్కరోజే కదా అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి పవన్ కొంచెం కంగారుగా ఉన్నారు. కొత్తగా సిటీ వచ్చిన వాళ్ళకి స్కాట్ రైల్ ఎక్కితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే మేము ఇప్పటికే అవుతున్నాము, ఇప్పటికే చాలాసార్లు ఎక్కినా కూడా. ఎందుకంటే అండర్గ్రౌండ్లోంచి వస్తుంది కదా, టనల్లోంచి వచ్చిన ట్రైన్ దిగిన తర్వాత పైకి వెళ్ళాలా కిందికి వెళ్ళాలా అర్థం కాదు. ఫస్ట్ ఇప్పుడు చూసారా, మేము అండర్గ్రౌండ్లోనే ఉన్నాం, కిందికి దిగాం, మళ్ళీ పైకి వెళ్తున్నాం, అదే కన్ఫ్యూషన్గా ఉంటుంది, ఎటు వెళ్ళాలా అర్థం కాదు. సో ఇప్పుడైతే మేము ఆర్గెల్ స్ట్రీట్ బయటకు వచ్చేసాము. ఇదంతా కూడా ఆర్గెల్ స్ట్రీట్. మీకు ఆల్రెడీ బుకానన్ స్ట్రీట్ చూపించాను కదా, ఇది ఆ బుకానన్ స్ట్రీట్కి స్ట్రైట్గా వెళ్ళిపోతే మీకు ఆర్గెల్ స్ట్రీట్ వస్తుంది. ఇవన్నీ కూడా ఫుల్ బిజీ స్ట్రీట్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫుల్ షాపింగ్ చేయొచ్చు, అన్ని బ్రాండెడ్ షోరూమ్స్ అన్నీ ఉంటాయి, అండ్ మూవీస్ అన్నీ కూడా ఈ బుకానన్ స్ట్రీట్ ఆర్గెల్ స్ట్రీట్ మీకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఈరోజు వీకెండ్ కాబట్టి ఫుల్గా మ్యూజిక్ అన్నీ ఉన్నాయి స్ట్రీట్ అంతా కూడా.
అండ్ ఈ యూకేలో వచ్చేసి మేము ఇప్పుడు ఉన్నది స్కాట్లాండ్ కంట్రీలో ఉంటున్నామండి. మేము ఈ కంట్రీలో వచ్చేసి మొత్తం ఈ స్కాట్లాండ్ అన్నదే ఒక టూరిస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఈ చుట్టుపక్కలంతా కూడా టూరిజం ఎక్కువ పీపుల్ టూరిజం మీద ఎక్కువ బ్రతికే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. సో దానివల్ల ట్రాన్స్పోర్ట్ అంతా కూడా మనకి చాలా అవైలబుల్గా ఉంటుంది. మీరు ఎక్కడ చూసుకున్నా మనకి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి అండ్ లోకల్ ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఎలాంటి ఇబ్బంది పడాల్సిన పని అయితే ఉండదండి. సో కారే ఉండాలి అని ఏం లేదు. మనం నార్మల్గా ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ట్రాన్స్పోర్ట్ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఫ్రీగా మూవ్ అవ్వచ్చు ఎక్కడికైనా కూడా. సో మొత్తం మీరు ఎలాంటి ఎక్కడ ఏ ప్లేస్ చూసుకున్నా కూడా చాలా అందంగా కనిపిస్తుంది. బిల్డింగ్స్ ఏంటి ఇవేంటి అన్నీ కూడాని. మేము కొంచెం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడం వల్ల కొంచెం క్రౌడ్ అదంతా తక్కువగా ఉంది. నార్మల్గా వీకెండ్స్లో అయితే చాలా క్రౌడ్ ఉంటుంది ప్లేస్ అంతా కూడా. అండ్ ఎక్కువ టూరిస్టులు వస్తూ ఉంటారు ఇక్కడ. మీరు ఎక్కడ చూసుకున్నా కూడా బయట కంట్రీస్ నుంచి వచ్చి విజిట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు మొత్తానికి అయితే క్వీన్ స్ట్రీట్కి అయితే వచ్చేసాము. ఇదంతా కూడా క్వీన్ స్ట్రీటే. అండ్ ఈ గ్లాస్కో సిటీలో వచ్చేసి యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా బాగా ఎక్కువ ఉంటాయంట. సో స్టూడెంట్స్ అవి చాలామంది మన ఇండియన్స్ వాళ్ళు కూడా చదువుకునే వాళ్ళు బాగా ఎక్కువ ఇక్కడ. సో ఇప్పుడైతే క్వీన్ స్ట్రీట్కి అయితే వచ్చేసాము. అండ్ కనిపించేది స్టేషన్ ఆపోజిట్లో కనిపించేది. అండ్ స్టేషన్ వచ్చేసి రైల్వే స్టేషన్లో ఉండదండి, చెప్పాలంటే ఎయిర్పోర్ట్లో అనిపిస్తుంది సిస్టమ్ ప్రాసెస్ అంతా కూడాని. అండ్ మన ఈ క్వీన్ స్ట్రీట్లో ఉన్న ఈ స్టేషన్ నుంచే మనం వేరే బయట సిటీస్కి వెళ్ళాలి అనుకుంటే ఎక్కడి నుంచే మనం వెళ్ళాలి, లోకల్ ట్రైన్స్ అవన్నీ ఓన్లీ సిటీలో మాత్రమే తిరుగుతాయి. వేరే ప్లేస్కి వెళ్ళాలంటే మాత్రం, ఐ మీన్ వేరే సిటీస్కి వెళ్ళాలంటే మాత్రం మనం ఈ క్వీన్ స్ట్రీట్ దగ్గరికి వచ్చి మీరు ఏ సిటీకి వెళ్ళాలనుకుంటే అక్కడి నుంచి మనకి ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి, ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. పవన్ అయితే కొంచెం కంగారుగా ఉన్నారు, ఎందుకంటే ఈరోజు డ్రైవర్ షార్టేజ్ ఉండడం వల్ల ట్రైన్స్ కూడా వెళ్ళే ఒక టెన్ ట్రైన్స్ వెళ్తాయి అనుకుంటే ఒక 5 ట్రైన్సే ఉన్నాయి. దాని గురించి మళ్ళీ ట్రైన్ మిస్ అయితే ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ దాకా మళ్ళీ ట్రైన్స్ ఉండవని చెప్పేసి కంగారుగా ఉన్నారు. మేమైతే వెయిట్ చేస్తున్నాం పవన్ టికెట్ తేవడానికి వెళ్ళారు. సో ఇప్పుడైతే మేము వెళ్తున్నాం, ట్రైన్ అయితే రెడీగా ఉంది. ఈ షార్టేజ్ ఉండడం వల్ల కూడా క్రౌడ్ ఎక్కువ ఉంది స్టేషన్లో కూడా. సో ఈరోజు ట్రైన్స్ అవన్నీ తక్కువ ఉండడం వల్ల క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. దాని గురించి ఏమైందంటే ట్రైన్ ఎక్కిన తర్వాత నేనైతే ఎలాంటి వీడియో రికార్డ్ చేయలేదు క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల. ట్రైన్ దిగిన తర్వాత నుంచి అయితే రికార్డ్ చేశాను. సో మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే ఇదే రెడీగా ఉంది. అండ్ ఇక్కడ ట్రైన్స్లో ఇలాగ ప్రామ్స్ అవి పట్టుకెళ్తున్నాం కదా మేము, ఈ ప్రామ్ ఇలాంటివి పెట్టుకోవడానికి అండ్ సైకిల్స్ కూడా మనం క్యారీ చేసుకుని వెళ్ళిపోవచ్చు ట్రైన్లో. మనకి ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమి ఉండవు. మనకు నార్మల్గా అయితే ఇండియాలో అలో చేయరు కదా, మళ్ళీ వాటికి విడిగా ప్రాసెస్ అంతా ఉంటుంది ఇండియాలో అయితే. అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్రీగా అన్నీ పట్టుకెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడైతే మేము స్టెర్లింగ్ వచ్చేసాం, ట్రైన్ అయితే దిగిపోయాం. క్రౌడ్ ఉండడం వల్ల లోపలైతే నేను ఏం రికార్డ్ చేయలేదు. ఇప్పుడైతే మేము స్టెర్లింగ్ స్టేషన్లో ఉన్నాము. సో ఇప్పుడైతే మేము స్టేషన్ బయటకు వెళ్తున్నాము. ఇప్పుడైతే మేము చూసుకోవాలి ప్లేసెస్ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి, ఏమేమి విజిట్ చేయాలి. మాకైతే టైం తక్కువ ఉంది, ట్రైన్ షార్టేజ్ ఉండడం వల్ల మాకు డ్రైవింగ్స్ కూడా చేంజ్ అయిపోయినాయి కంప్లీట్గాని. ఇంకా ఎర్లీగా రావాల్సింది, కొంచెం లేట్ అయ్యింది. అండ్ ఇక్కడ స్టేషన్లోనే వీళ్ళు ఒక మ్యాప్ ఇచ్చారు, మనం ఏ ప్లేసెస్ విజిట్ చేయొచ్చు, ఇక్కడ ఏమేమి ఉన్నాయి. సో ఇదైతే రూట్ మ్యాప్ అండ్ ప్లేసెస్ అన్నీ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేసి ఇచ్చారు ప్రతిదీ కూడా క్లియర్గా. అంటే ఇంకెవరిని అడగాల్సిన పని ఉండదు, ఇది చూసుకుని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ చూసినట్టయితే స్టెర్లింగ్ ప్లేస్లో వచ్చేసి మెయిన్గా చూడాల్సినవి వచ్చేసి క్యాసిల్ ఉందండి. క్యాసిల్ ఒకటి, ఇంకా మ్యూజియం ఉంది, ఇంకా చర్చెస్ ఉన్నాయి. అప్పటి ఆ కాలంలో రాజులు పాలించిన ప్లేస్ అన్నమాట. అండ్ ఇది చాలా చాలా చిన్న ఊరు, ఎలా ఉంటే ఏక స్ట్రెచ్లోనే మీరు అన్నీ చూసేసుకోవచ్చు. బట్ ఆ టైంలో దీన్ని అంతా ఎలా చేశారో నాకు అర్థం కాలేదు. అంటే అర్థం కాకపోవడం అంటే చాలా చిన్న సిటీని ఎంత నీట్గా డెవలప్ చేశారంటే చాలా బాగుంది. ఈ వీడియోలో మీకు చూపిస్తాను, అంతా కూడా చూసేయండి. ఇప్పుడైతే మేము స్టేషన్ నుంచి బయటకు వచ్చేసాము. వెదర్ అదంతా కూడా చాలా చాలా బాగుంది, ఎందుకంటే ఈ ఇక్కడ మనం యూకేలో చూసుకున్నట్టయితే ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు, ఎప్పుడు చలి ఎక్కువైపోతుందో తెలియదు, అలా ఉంటుంది. సో లక్కీగా అయితే వెదర్ అయితే చాలా బాగుంది, ఎండగా ఉంది, బాగుంది మొత్తం అంతా కూడా, చాలా ప్లెజెంట్గా ఉంది ప్లేస్ అంతా కూడా. సో ఇప్పుడైతే మేము క్యాజువల్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఈ దారిలో ఏముంటే అవన్నీ చూసుకుని వెళ్తాము. సో ఇక్కడ
వచ్చేసి స్టెర్లింగ్ ఆర్కేడ్ అని చెప్పేసి ఒక షాపింగ్ స్ట్రీట్ అని చెప్పొచ్చు. లోపల మొత్తం షాపింగ్ చేయొచ్చు, మొత్తం అన్ని రకాలు ఉన్నాయి, స్పిరిట్స్, డ్రింక్స్ అండ్ జ్యువెలరీ షాపింగ్ అన్నీ ఉన్నాయి. నేను ఇక్కడ జ్యువెలరీ షాపింగ్ కూడా చేశాను, సిల్వర్ జ్యువెలరీ షాపింగ్. సో నేను అది వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పెడతాను, అది ఒకటి అండ్ మ్యూజియం ఒకటి. మళ్ళీ వీడియో లెంతీ అయిపోతుందని చెప్పేసి సో ఇప్పుడైతే మేము క్యాసిల్కి వెళ్తున్నాము. చర్చ్ ఉంది ఇక్కడ, చర్చ్ వెనకాలే దాని బరియల్ గ్రౌండ్. మనం అంటే శ్మశానానికి అంటే ఎంత దూరంగా ఉంటుందో ఊర్లో ఉంటుంది, అసలు మనకైతే ఊరు ఎండింగ్లో ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసి ఆ చర్చ్ బ్యాక్ సైడే అది బరియల్ గ్రౌండ్ ఉంది. అండ్ అది వచ్చేసి దాన్ని మనం అసలు అడుగు పెట్టాం కదా, ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఈ ప్లేస్ని కూడా టూరిస్ట్ ప్లేస్ లాగే చేస్తారు. సో అటువైపు అయితే మేము వెళ్ళలేదు, అందరూ వెళ్తున్నారు కానీ మనం కొంచెం అలాంటి వాటికి కొంచెం దూరంగా ఉంటాం కదా, కొంచెం ఏమైనా జరిగినా కూడా ఎందుకు వెళ్ళాంట్రా బాబు అన్న ఫీల్ వస్తుందని చెప్పేసి నేను కొంచెం లైట్ తీసుకున్నాను. దక్ష కూడా ఉన్నాడని చెప్పేసి జస్ట్ కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఆ రోడ్ వ్యూ అంతా కనిపిస్తుంది. దాని గురించి అక్కడికి వెళ్ళి కొన్ని పిక్స్ తీసుకుని అయితే వచ్చేసాము. బరియల్ గ్రౌండ్ ఇదంతా కూడా ఆ టైంలో కింగ్స్కి యూజ్ చేసిందో ఏమిటో తెలియదు, బట్ ప్రజెంట్ యూజ్ చేస్తున్నారో కూడా తెలియదు. బట్ ఆ ప్లేస్ని కూడా చాలా విజిటింగ్ ప్లేస్లా చేశారు వాళ్ళు, పైనుంచి మంచి వ్యూలో పెట్టి దాన్ని. అది కూడా చాలా కొండ మీద ఉన్నట్టు ఉంది అది కూడా, సో బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి వ్యూ అయితే చాలా బాగుంది, అందుకని చెప్పేసి కొన్ని పిక్స్ అయితే ఈ ప్లేస్లో తీసుకుని అయితే వెళ్ళిపోయాం. నేనైతే లోపలికి వెళ్ళలేదు, ఇంకా చాలామంది వెళ్తున్నారు కానీ నాకు కొంచెం భయంగా అనిపించి వెళ్ళలేదు. క్యాసిల్ చూడటానికి వెళ్తున్నాము, అది వచ్చేసి కొండపైన ఉంది. కొండపైన అంటే ఐ మీన్ అది తెలియట్లేదు, చూడడానికి అయితే కొండపైకి వెళ్తున్నట్టు అయితే లేదు ఆ రోడ్స్ అవన్నీ కూడా, బట్ చాలా హైట్లో ఉంది అది మాత్రం. అది అక్కడి నుంచి వ్యూ అయితే మొత్తం ఊరంతా కనిపిస్తుంది, ఈ ఊరు ఎంత ఉందో దాని సరౌండింగ్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఎలా అంటే ఆ రాజులు ఆ పైనుంచి చూస్తే మొత్తం వాళ్ళకి అన్నీ కూడా కనిపిస్తాయి.
ఇంకొక ఫన్నీ థింగ్ ఏంటంటే, మనం ఇండియాలో చూసినట్టయితే కార్స్కి పెడతాం ఎల్బోర్డ్ అని చెప్పేసి, వీళ్ళు బైక్స్కి పెడుతున్నారు. అండ్ చాలా రేర్గా ఉంటాయి బైక్స్ కూడా, చాలా తక్కువ చెప్పాలంటే, ఎక్కడో ఒక్కొక్కటి అలా కనిపిస్తుంది. క్యాజిల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు కనిపించేదంతా కూడా క్యాజిలే. మనకంటే కోటల కింద ఎలా ఉంటాయి కదా, వీళ్ళవి అయితే డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ వాల్స్ వచ్చేసి చాలా ప్రొటెక్టివ్గా కట్టారండి వాళ్ళు. అండ్ ఈ స్టాచ్యూ వచ్చేసి ఒక కింగ్ది, కింగ్ రాబర్ట్ అంట. ఇంకా 13,014 అంటే లెక్క ఎన్ని ఇయర్స్ బ్యాక్ స్టాచ్యూ అండి అది. అండ్ చాలా ప్రొటెక్టివ్గా ఉంది ఆ క్యాజిల్ మాత్రం, ఆ వాల్స్ అవన్నీ కూడా. ఇన్ని ఇయర్స్ అయినా ఎక్కడ చెక్కు చెదరలేదు చూసారా. అండ్ వెదర్ అయితే చాలా బాగుంది, అందుకని చెప్పేసి వాళ్ళు మొత్తం ఫారినర్స్కి తెలిసిందే కదా, వాళ్ళు ఎండ్ వస్తే ఎక్కడ మొత్తం దాన్ని అంతా తీసుకోవడానికి ట్రై చేస్తారు వాళ్ళు. క్యాజిల్లోకి వెళ్దామనేసరికి దక్ష వెళ్ళనని చెప్పేసి ఏడుపు మొదలు పెట్టాడు. వాడు అసలు రాలేదు, కొంచెం బలవంతంగా తీసుకెళ్దామన్నా అస్సలు వాడైతే ఒప్పుకోలేదు. ఇంకొంచెం బలవంతం చేస్తే వాడు అడుపులకి అందరూ చూస్తారు, మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం అవుతుంది, మన ఇండియాలో ఉండదు కదా ఇక్కడ. సో అందుకని చెప్పేసి మేము ఇంకా ఫోర్స్ చేయలేదు, ఎంత దూరం వెళ్ళినా క్యాజిల్ చూడకుండానే వచ్చేసాం మేము. బట్ క్యాజిల్ వచ్చేసి పర్సన్కి వచ్చేసి 15 pounds అంట, 12 pounds అంట, అంటే 1200 టికెట్ వచ్చి. బట్ ఇక్కడ అన్నీ బాగుంటాయి తప్పితే మనీ మాత్రం మామూలుగా ఉండదండి, ప్రతిదీ కూడా కాస్ట్లీ అనే చెప్పాలి. సో ఇంకా మేము కిందకు వచ్చేసాము, ఇంకా చూసే ప్లేసెస్ ఉన్నాయి, మ్యూజియం ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి. అండ్ ఇక్కడ చర్చ్ కూడా చాలా ఫేమస్, ఈ చర్చ్కి వెళ్ళాము. ఆ టైంలో చర్చ్ ఇది, చాలా ఇయర్స్ బ్యాక్ చర్చ్ ఇది. అండ్ ఎంత బాగుందో చూసారా, ఫ్లవర్స్ అవన్నీ కూడా డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగున్నాయి. ఇవన్నీ కూడా కొన్ని 100 years బ్యాక్ కన్స్ట్రక్షన్స్ అండి ఇవి. బట్ ఎక్కడ కూడా ఎలాంటి పాడవడం కానీ అలాంటివి ఏం లేదు, చాలా చాలా నీట్గా ఉన్నాయి అన్నీ కూడా, మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ చర్చ్ వచ్చేసి ఇది, ఈ చర్చ్ స్టోరీ వచ్చేసి అన్ని భాషల్లో కూడా, అన్ని లాంగ్వేజెస్లో కూడా వాళ్ళు ప్రింట్ చేశారు. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుగులో ఉంటుందని చెప్పేసి, తెలుగులో కూడా ఉందండి ఇక్కడ, అది కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. తర్వాత చూసేసరికి మనకి నాకు ఇండియన్ కూడా కనిపించింది, మన తెలుగు భాషలో కనిపించింది, నాకు చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు అది పెట్టగానే. బట్ డిఫరెంట్గా ఉంది, అంటే లెటర్స్ వచ్చేసి ఒత్తులవి పక్కకు వచ్చాయి. అండ్ ఈ చర్చ్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఆ మిర్రర్స్ నిండా ఉన్న ఇమేజెస్ ఏమున్నాయో, ఆ జీసస్ లైఫ్ స్టోరీ మొత్తం కూడా ఆ మిర్రర్స్లో ఉంది. మొత్తం ఆ చర్చ్ అంతా మీరు ఆ మిర్రర్స్ని ఫాలో అవుతూ చూస్తే ఆయన స్టోరీ అంతా తెలిసిపోతుంది, వాళ్ళు ఆ విధంగా పెట్టారు.
ముఖ్యంగా ఎవరైతే నేచర్ని బాగా ఎంజాయ్ చేస్తారో అండ్ ఓల్డ్ థింగ్స్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి చాలా చాలా బాగా నచ్చుతుందండి. అలాంటి వాళ్ళైతే ప్రిఫర్ చేయండి ఇలాంటి ప్లేసెస్కి రావడానికి. మేము నార్మల్గా చిన్న పని మీద వచ్చాము అండ్ ఈ ప్లేసెస్ అన్నీ కూడా చూద్దాం. మళ్ళీ లైఫ్లో మనం వస్తామో రామో కూడా తెలియదు కదా, అండ్ అందుకని చెప్పేసి మొత్తం అన్నీ కూడా చూసాం మేము. బట్ నాకైతే బాగా నచ్చింది, ఎందుకంటే నేను నేచర్ లవర్నండి, నాకు నేచర్ అంటే చాలా ఇష్టం, నేను అన్నీ మర్చిపోతాను. అండ్ చర్చ్ చూసిన తర్వాత కొంచెం ఫ్రంట్లోనే ఓల్డ్ టౌన్ జైల్ అని చెప్పేసి ఉంది, ఆ కాలంలో జైల్ ఇది. అది చూడడానికి కూడా లోపలికి వెళ్ళాం మేము, అండ్ అది కూడా చాలా బాగుంది. కాస్ట్ వచ్చేసి దీని టికెట్ కాస్ట్ వచ్చేసి ఇది కూడా అంటే 1200 రూపీస్, చాలా ఎక్కువ అని చెప్పాలండి. ఎందుకంటే అంత పెట్టాము, మనకి ఏముంటుంది అంటే ఆ మనీ వర్త్ అయితే ఏముండదు అంటే. బట్ అది లైక్ చేసే వాళ్ళకి అయితే ఉంటుంది, బట్ ఏంటంటే ఆ కాలంలో ఇలా ఉండేవి అని తెలుసుకోవడం అంతవరకే అది. బట్ ఇవన్నీ కూడా ఎక్స్పెన్సివ్ అండి, అంతంత కాస్ట్లు అయితే చాలా ఎక్కువ. ఒక పర్సన్కి వచ్చేసి 1200 ఇదంటే పెట్టడం కష్టం, బట్ అలాగే విజిట్ చేస్తున్నారు జనాలు కూడా. ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి, ఈజీ టు ట్రావెల్, అన్నీ చూడొచ్చు, అన్నీ అవైలబుల్గా ఉంటాయి, బట్ మనీ అయితే ఫుల్గా ఉండాలి, అప్పుడైతే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు. చాలా బాగుంది, కన్స్ట్రక్షన్ అదంతా కూడా బాగుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మ్యూజియం చూడడానికి వెళ్తున్నాం, బట్ అదైతే మీకు ఇప్పుడు చూపించను ఎందుకంటే వీడియో లెంతీ అయిపోతుంది. అందుకని చెప్పేసి మ్యూజియం వీడియో అండ్ జ్యువెలరీ వీడియో కలిపేసి నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఓకే అండి, ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, నేను మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్.